నిన్న నేడు రేపు ఎప్పటికీ ఇంటర్ ఎంఈసీ లో నెంబర్ వన్ గా నిలుస్తూ నేడు ప్రకటించిన ఇంటర్ ఎంఈసీ ఫలితాల్లో 985, 984, 983 మార్కులతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మాస్టర్ మైండ్స్ రాజశేఖర్ రెడ్డి గారిని చాలా అభిమానించే వ్యక్తి. మీరు చాలా దగ్గరగా చూశారు, అన్నాను పిలిచేవాళ్ళు ఆయన్ని. ఆయన పాలనకి, ఇప్పుడు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో చేస్తున్నటువంటి పాలనకి, ఇద్దరు పాలనలో పోల్చండి అంటే మీకు ఎవరిది నచ్చుతుంది? నచ్చని వాళ్ళది ఎందుకు నచ్చదు? 100% 100% రాజశేఖర రెడ్డి పాలనను తప్పుబట్టే వాళ్ళు ఎవరు ఉండరండి. ఓకే, అందులో ఇంకా నేను ఆయన వీరాభిమానిగా నేను ఇంకెక్కువ నచ్చుకుంటా ఆయనని. అందుకని ఆయనను ఎక్కడ తప్పుబట్టడానికి లేదు. ఆయన కొడుకుగా, ఆయన రక్తం పంచుకు పుట్టిన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనను మించి ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళేటువంటి బాధ్యత ఆయనకు ఉండాలి. ఒకటి నేను అడుగుతా, 5 సంవత్సరాల రాజశేఖర రెడ్డి రాజకీయ పాలనలో ఎక్కడన్నా మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇబ్బందులు పెట్టిన వాళ్ళను మళ్ళీ తిరిగి ఇబ్బందులు పెట్టామండి? లేదు. కక్ష సాధింపు చర్యలు చేశామా? ఎందుకు చేయలేదు? మాకు అధికారం ఉంది కదా, రాజశేఖర రెడ్డి గారు అండు ఉంది కదా. కానీ అది పద్ధతి కాదు, ఆయన ఒప్పుకోడు. ఓకే, ఒప్పుకోడు. అట్లాంటప్పుడు వాళ్లకు మనకు తేడా ఏంటిగో, నేను సెక్రటేరియట్కి వెళ్ళేదాన్ని. వెళ్ళే వరకు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మొత్తం గుంపు గుంపు లోపల గంట సేపు కూర్చునేవాళ్ళు. వాళ్ళందరిని అయిపోయినాకనే మమ్మల్ని లోపలికి పిలిచేవాడు. మాకు 2 నిమిషాల కంటే ఎక్కువ టైం ఇవ్వకపోయేవాడు. నేను పోవుడు పోడే గొడవ పెట్టుకునేదాన్ని. అన్న, మీరు ఇప్పుడు వాళ్ళను అన్ని పిలిచి చేశారు, కింద పోయి మీడియా దగ్గర మిమ్మల్ని తిడతారన్న, గేటు కూడా దాటారు అని అంటే, పోనీ అమ్మ, మనం చేసేది ప్రజల కోసమే కదా, వదిలేసే అనేటోడు. అంటే అటువంటి వ్యక్తి ఆయన, ఏది ఉన్నా కూడా దేవుడు చూసుకుంటాడు, వదిలేసేయండి అనేవాడు. మాకేం పెద్ద ఇబ్బంది కాదే, ఆ రోజు దయాకరం ఇబ్బంది పెట్టడం మాకు పెద్ద ఇబ్బంది కాదు కదా. కానీ మేము పెట్టలేదే, అధికార దుర్వినియోగం చేసుకోలేదే. కానీ ఈరోజు ఆంధ్రలో జరుగుతున్నది ఏంటంటే కేవలం అధికార దుర్వినియోగం, కక్ష సాధింపు చర్య. మమ్మల్ని వాళ్ళు కొట్టారు, ఇబ్బంది పెట్టారు, మేము కూడా వాళ్ళని ఇష్టం ఉన్నట్టు కొడతాము, వాళ్ళని ఇబ్బంది పెడతాము అని ఇష్టం ఉన్నట్టు చిన్నోళ్ళు అనకుండా పెద్దోళ్ళు అనకుండా ఈడ్చుకుపోయి కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టి, ఇప్పుడు నిన్నగాక మొన్న అయ్యన్న పాత్ర డ్రైవర్ని ఇంకెవరినో తీసుకెళ్ళారు కదా, అటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఈరోజు శివ, ఆయన పేరేం పేరండి, కొడెల శివప్రసాద్, ఆయనకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈయన కేసుల వల్లనే కదా. దాంతో నువ్వేం సాధిస్తావు? అప్పుడు నీకు చంద్రబాబు నాయుడుకి తేడా ఏంటి చెప్ప, నాకు అర్థం కాదు. నువ్వు మంచి పాలన అందించి మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో మెప్పు పొంది మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి కావాలి. కానీ ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది, చాలా వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ చెల్లెల్ని తల్లిని కూడా విభేదించడము, వాళ్ళు బయటకు వచ్చేయడము, దాంతో నువ్వేం సాధిస్తావు? అధికారం ఎప్పుడు శాశ్వతం కాదే. నేను అదే చెప్తాను, నన్ను అందరు అంటారు మీరు ఇంత సింపుల్గా ఎందుకు ఉంటారండి, ఒక్కొక్కరు ఇట్లా అట్లా ఉంటారంటే. నేను ఒక హౌస్ వైఫ్ని, అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను, మళ్ళీ ఏదో రోజు బ్యాక్ టు హౌస్ వైఫ్గా నేను వచ్చేస్తాను. ఈ మధ్యలో ఉన్న అధికారం కోసం మనల్ని ఎందుకు మార్చుకోవాలి? మనము మార్చుకోకూడదు కదా. ఇప్పుడు ఆయన అధికారం ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు అండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పోయిండా లేనప్పుడు పోయిండా అనేది కదా. రాజశేఖర రెడ్డి గారిని ఈ రోజుకు తలుచుకుంటున్నారు అంటే ఆయన పరిపాలన, ఆయన వ్యక్తిత్వము, ఆయన ఆదర్శాలు, ఆయన మంచితనము, ఇవన్నీ తలుచుకుంటున్నాము. మరి రేపు నిన్ను తలుచుకోవాలంటే కూడా నువ్వు నీ తండ్రిలాగా చేయాలి కదా. చేయకుండా ఈరోజు కక్ష సాధింపు చేసేసి, ఈరోజు క్యాంప్ ఆఫ్, అప్పుడు ఆ ప్రజాదర్బార్ ఉండేదండి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. నా తెలంగాణలో లేదు ఇప్పుడు ప్రజాదర్బారు, నా ఆంధ్రాలో లేదు. ప్రజలు ఎక్కడికి పోవాలి? పేద ప్రజలు ఎవరిని ఎవరిని ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేలకు టైం ఇవ్వవు, అక్కడ అయ్యాడు ఇక్కడ అయ్యారు. మరి ప్రజల, పేద ప్రజల సమస్యలు మీ దగ్గరికి ఎట్లొస్తాయి? ఎట్లా పరిష్కారం అవుతాయి? ఎట్లా కావాలి పరిష్కారం? మీరు ఒకసారి తెలంగాణ సెక్రటరీకి వెళ్ళి ఒకసారి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీకి, సెక్రటరీ ఉంటాడు కదా, వాళ్ళ రూమ్లకు వెళ్ళండి. ఓకే, గుట్టలు 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 ఉంటాయి ఫైల్స్. నేను రాజశేఖర రెడ్డితో ఉన్నప్పుడు, నేను ఫస్ట్ ఉన్నప్పుడైతే మంత్రిని కాదు కదా, అవును, ప్రతి డిపార్ట్మెంట్కి నేను వెళ్ళేదాన్ని కదా, ఒక్క ఫైల్ కనిపించకపోయేది నాది. అన్ని వెంట వెంటనే క్లియర్ డిస్పాచ్ అవ్వాలి. వీళ్ళు చెయ్యరు. ఇప్పుడు ఒక ఏసీబీ ఫైల్ ఉందండి, వాడు చేశాడు, దానికి ఒక రూల్ ఉంటుంది, ఒక 6 మంత్స్ తర్వాత వాళ్ళని రీఇన్స్టేట్ చేయాలి. ఓకే, ఒక 30% ఏదో తీసేసి 70% శాలరీనో ఏదో ఇవ్వాలి. ఆ తర్వాత డిపార్ట్మెంట్లో ఎంక్వైరీకి ఇస్తారా, కేసు కోర్టులో వేస్తారా అనేది డిసైడ్ చేసుకొని అది డిస్పాచ్ చేయాలి. వాటిని మీరు మురుగబెట్టుకుంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏందండి? ఇప్పుడు వాళ్ళకు జీతం లేకుండా ఉంటే వాళ్ళు ఫుడ్ ఎట్లా తినాలి? వాళ్ళ బ్రతికెట్లా బతకాలి? అటువంటి ఫైల్స్ కూడా మీరు తీయకుండా
కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ఫైల్ అంటే అది ఎక్కడికి వస్తుంది? ప్యారలల్ గవర్నమెంట్ అంటే కేటీఆర్, రాజశేఖర రెడ్డి గారి పాత క్యాంప్ ఆఫీస్ ఈయన ఆఫీస్ అన్నట్టు. ఫస్ట్ ఫైల్ అక్కడికి వస్తుంది, అధికారులు అక్కడికి వస్తారు. ఆ పర్సంటేజ్లు మాట్లాడుకున్నాక, అవి ముట్టినాక, ఆయన సిగ్నల్ వచ్చినాక ఆ ఫైలు సీఎం గారి దగ్గరికి పోతుంది. అటువంటి ఫైళ్ళకు మాత్రమే విముక్తి. మిగతా ఫైళ్ళన్నీ కూడా జనరల్గా మీరు అడిగి వెళ్ళి అడగండి, ఏదో ఒక డిపార్ట్మెంట్లో మీరు మీడియా వాళ్ళే మీకు వెళ్ళొచ్చు, మీరు ఎందుకు ఆపుతున్నారు ఈ ఫైల్, సీఎం తీసుకురమ్మన్న ఫైల్ మాత్రమే పోతుంది. జనరల్గా కదిలే ఏ ఫైలు అన్నీ కూడా సీఎం దగ్గరికి పోకూడదండి. కొన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఆగిపోతాయి, కొన్ని మినిస్టర్ దగ్గర ఆగిపోతాయి, కొన్ని సీఎం దగ్గరికి. మా దగ్గర ఒక ఫైల్ ఉండకపోయేది. నేను మినిస్టర్గా 3 ఏళ్ళు చేసినా కానీ నాకు 30 ఏళ్ళ అనుభవం దొరికింది నాకు అందులో. కానీ వీళ్ళు ప్రతి ఫైల్ సీఎం దగ్గరికే పోవాలి. ఓహోహో, అందుకని అవి తీసుకుపోరు, పోవు. ఓకే, అది పెండింగ్లోనే ఉంటాయి. వాళ్ళ ఏడన్నా జామని వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకు ఏదైతే జైలు గుల కొట్టాలా జియో ఇష్యూ అవుతుంది, సెక్రటేరియట్ గుల కొట్టాలా జియో ఇష్యూ అవుతుంది, అక్కడ ఏమైనా మల్టీప్లెక్స్కు పర్మిషన్ చేయాలా జియో ఇష్యూ అవుతుంది, దళిత బంధు పెట్టాలా జియో ఇష్యూ అవుతుంది. ఎలక్షన్లకు ఎన్ని కోట్ల రూపాయలు జియోలు ఇచ్చారండి, ఇప్పుడు 8 కోట్ల రూపాయలు ఇప్పుడు విడుదల చేయాలి కదా అవి. మరి ఈటల రాజేందర్ గెలిచాడని చెప్పి ఆపొద్దు కదా. ఇప్పుడు ఇచ్చిన హామీలన్నిటికీ వాళ్ళు నిధులు విడుదల చేయాలి కదా. మరి ఒకసారి క్రాస్ చెక్ చేయండి, హుజరాబాద్కి ఎన్ని నిధులు విడుదల చేశారో. అప్పుడు అన్ని ఉత్తరాలు రాసి ఇచ్చారు కదా, ఒక్కొక్క దగ్గర కమ్యూనిటీ హాల్ కడతాము, ఇవి కడతాము, అవి కడతామని. మీరు రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి పాలనలో తేడా చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారి పాలన అంటే ఇద్దరిలో ఎవరిది నచ్చుతుంది మళ్ళీ మీకు? బెటర్ అంటే ఇంకా చంద్రబాబు నాయుడే. ఎందుకనంటే ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. ఒక 4 దగ్గర అభిప్రాయ సేకరణ తీసిన నిర్ణయం. ఈయన మోనోపోలీ. ఓకే, ఈయన చెప్పిందే వేదం, ఇంకొకరు ఏం మాట్లాడకూడదు అంతే ఇంకా. అంటే వాళ్ళ నా తాత రాజారెడ్డి స్టైల్ అన్నట్టు ఈయనది. కానీ చంద్రబాబు నాయుడు చాలా ఇంటెలిజెంట్. మీరు ఏమన్నానండి, మీరు ఇట్లా ఎట్లా పోగొడుతున్నారు అనండి. ఎందుకంటే నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు ఒక్కసారి ఆయన్ని కలిశాను. అసలు నేను ఆయన ఎప్పుడు కూడా డైరెక్ట్గా కలవలేదు, ఎందుకంటే ప్రతిపక్షంలోనే ఉండేవాళ్ళం. అవునులేండి, ఒక్కసారి నేను వెళ్ళి నా బాధ దయాకర్రావు మీద ఒక కాంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి కలిసినప్పుడు మొత్తం విన్నాడు నేను చెప్పిందంతా. వినేసి తలకాయ ఇట్లా ఇట్లా ఊపి ఓకే ఐ విల్ సీ అని చెప్పి పంపి. అంటే అంత రెస్పాన్సిబుల్గా వినాల్సిన అవసరం ఆయనకు లేదు. ఒక ప్రతిపక్ష నేతకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే వచ్చేసి తన అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద నేను కాంప్లైంట్ చేసేటప్పుడు ఆయనకు అంత వినాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఒక సీఎంగా ఆయన విన్నాడు. విన్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయనకు ఆ పేషెన్స్ అనేది ఉండాలి. ఎవరు చెప్పినా రిసీవ్ చేసుకునే శక్తి నీకు ఉండాలి. అది ఆ తర్వాత నువ్వు యాక్షన్ తీసుకున్నావా తీసుకోలేదా అనేది తర్వాత విషయం. కానీ మనకు అపాయింట్మెంట్ ఇచ్చాడు, మనకు చెప్పింది విన్నాడు. ఈరోజు నువ్వు ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తున్నావు? నీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు నిన్ను క్యాంప్ ఆఫీస్లోకి రానిస్తలేడు, మంత్రులను క్యాంప్ ఆఫీస్లోకి రానిస్తలేడు. అప్పుడేమో మొత్తానికి మొత్తం జనాలందరూ ఎక్కడ పడితే అక్కడ వచ్చేవాళ్ళు. ఈయన జనాల్లోకి వచ్చి ముద్దులు పెట్టేసి దగ్గరికి తీసుకొని అన్నీ చేసేవాడు. మరి ఎక్కడ పోయినాయి ఆ ముద్దులు పెట్టుడు? ఎక్కడ పోయింది ఆ జనాల్లోకి వచ్చుడు? ఎక్కడ పోయింది నీ జనాలను నీ క్యాంప్ ఆఫీస్లోకి పిలుచుకొని ప్రజాదర్బార్ పెట్టుడు ఎక్కడ పోయింది? ఎంతసేపు తెలుగుదేశం పార్టీలో ఏ అధికారి ఉండి మనల్ని ఇబ్బంది పెట్టిండా? వాని టార్గెట్ చేయాలి. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏ మంత్రి ఇబ్బంది పెట్టిండా? వాని టార్గెట్ చేయాలి. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మన కార్యకర్తని ఏ ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టిండా? వాని టార్గెట్ చేయాలి. అది ఆ పరిపాలన, అది కాదే. అట్లా ఒక్కరం ఒక అధికారం వచ్చినప్పుడు, ఇప్పుడు తమిళనాడులో ఇట్లనే జరిగింది కదండి, జైలు వెళ్తున్నప్పుడు కేసీఆర్ మీద, కేసీఆర్ ఉన్నప్పుడు జైలు వెళ్తా మీద. అట్లా చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుందండి? మనం ఎంతసేపు అభివృద్ధి మీద ఆలోచించు, నువ్వు ఇచ్చిన హామీల మీద ఆలోచించు. గతంలో చంద్రబాబు నాయుడు చేయలేదు నేను చేస్తున్నా అని చెప్పుకో. ఒకవేళ తెలుగుదేశం వస్తే అధికారుల పరిస్థితి ఏంటండి? పొరపాటున ఒకవేళ అంటున్నారు అంటే నెక్స్ట్ టైం జగన్ గారే వచ్చే చెప్పలేమండి. ప్రజల తీర్పు అది, ప్రజలు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అదే నేను డిసైడ్ చేయలేను. ఒకవేళ జగన్ గారే వచ్చే అవకాశం అదే నేను చెప్పలేనంటున్నా. అది జనాల ఆలోచన. ఆ టైం వరకు, ఏ టైం వరకు, ఓటేసే టైం వరకు కూడా మనం చెప్పలేము. తెలీదు, అప్పుడు కూడా చెప్పలేము. మన కౌంటింగ్ లో తెలుస్తుంది. అది కూడా మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ రోజు ఇట్లా వచ్చింది అట్లా వచ్చిందని ఎగ్జిట్ పోల్ అని కూడా కానీ అవన్నీ తారుమారు అయితే ఒక్కోసారి. అప్పుడు అధికారుల పరిస్థితి ఏంది? నువ్వు చెప్పినవన్నీ నడుచుకున్న అధికారులు. ఇప్పుడు ఒకటి కట్టాడండి ఆయన ఏది, ప్రజావేదిక. అది కులకూడదే. నీకేమొచ్చింది? అది హీరోయిజం, హీరో అయిపోయినావు అని అందులో ఏమన్నా.
జీరో అయిపోయినావు అందులో. నువ్వు కోట్ల రూపాయల ప్రజల ఆస్తి పెట్టి అది కడితే దాంట్లో బ్రహ్మాండంగా నీకు మీటింగ్లు గీటింగ్లు జరుగుతూ ఉంటే, అది చంద్రబాబు నాయుడు కట్టింది కాబట్టి నేను గులగొడతానా అని చెప్తే, అట్లా అక్రమంగా కట్టినవి చాలా ఉంటాయి కదా, అన్నీ గులగొట్టాలి కదా.